వైసీపీ నాయకులకి ప్రజాప్రతినిధులకి ఒక క్లియర్ పాస్ ఇచ్చినట్టున్నారు జగన్ రెడ్డి. ఏ షాపను కొట్టే ఇప్పుడు ఇక్కడ పాపం బట్టల దుకాణం ఉంది. వైసీపీ నచ్చిందనుకో వస్తారు బట్టలు తీసుకుని వెళ్ళిపోతారు అయిపోయింది. నర్సరం నో పోలీస్ నో కేస్. ఇదో అక్కడ మంచి జ్యూస్ కౌంటర్ ఉంది వస్తారు పది మంది తాగుతారు జ్యూస్ ఏ కట్టేది లేదప్ప పోరా అంటారు వెళ్ళిపోతారు. నో పోలీస్ నో కేస్. నర్సరావుపేటలో మా నాయకుడు బంగారు షాప్ ఉంటే ఆ షాప్ అయిన దాడి చేశారు వెళ్ళిపోయారు. నో పోలీస్ నో కేస్ అంటే వైకాపా నాయకులను క్లియర్ పాస్ ఇచ్చేశారు జగన్. దొంగ దొంగనే ఉంటాడు కదా రౌడీ షూటర్ ఎవరు ఉంటారు రౌడీ షూటర్లు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద 420 చుట్టుపక్కల 420లే ఉంటారు వాళ్ళే. అందుకే అలాంటి వాళ్ళు అలాంటి కార్యకర్తలు ఈరోజు ఆ పార్టీలో ఉన్నారు. అందుకే ఇంత పెద్ద ఎత్తున మహిళలపైన దాడి జరుగుతున్నాయి దళితులపైన దాడి జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన దాడి జరుగుతున్నాయి. నిన్న నెల్లూరులో తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలపైన దాడి చేశారు మా పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు. మళ్ళీ ఏమైంది పోలీస్ ఏమైంది కేస్ అక్రమాస్తుల కేసా? ఓకే అది ఏ కేసులో చెప్పానండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే చాలా కేసులు ఆయన పైన ఆయన అఫిడవిట్ ఇంత ఉంటే కేసు ఇంత ఉంటుంది. ఎందుకంటే దేశాన్ని దుబ్బుకుంటూ వచ్చినాడు కదా 2004 నుంచి దేశం దుబ్బుకుంటూ వచ్చి ఇప్పుడు దుబ్బుతున్నాడు. ఆయన కూడా బయట పెడతా తొందర డోంట్ వరీ. దొంగ దొంగే దొంగ మారాడండి. ఒక ఛాన్స్ అని ఇచ్చారు ప్రజలు తాళాలు ఇచ్చారు రాష్ట్రానికి తాళాలు మరి తెరిసి డబ్బులు దుబ్బుతున్నాడు ఇప్పుడు మొత్తం దోసేస్తున్నాడు. సో ఇప్పుడు ఏ కేసు పైన చెప్తాడో చెప్పానండి జగన్ రెడ్డి దానికి సమాధానం చెప్పడానికి సిద్ధమన్నా. అది కాదండి ఆయన తప్పు చేయలేదండి. ఎందుకు కోర్టుకు వెళ్ళట్లేదు ఆయన? నేను హాజరే విశాఖపట్నానికి వెళ్ళా ఇక్కడికి వచ్చిన నేనేం తప్పు చేయలేదు ఎంక నుంచి ఉంటున్నా. ఎందుకైనా వాయిదాల పైన వాయిదాలు వేసుకుంటున్నాడు ఆయన ఏచి కదా అఫిడవిట్ కోర్టులో ఫాస్ట్ ట్రాక్ చేయండి. నా అతని పైన ఉన్నాయి కదా డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు ఉంది కదా దానిపైన ఏచి కదా ఆయన. నేనేం తప్పు చేయలేదు ఫాస్ట్ ట్రాక్ చేయండి నేను వస్తాను ప్రతిరోజు వస్తా ప్రతి గంట నిలబడతా కొట్టేయండి తాడోపేట తేల్చండి కేసు అనొచ్చు కదా ముఖ్యమంత్రి. ఎందుకు చెప్పట్లా నేను వచ్చిన ఆయన రావచ్చు కదప్ప. దాంతో అర్థమైపోయింది మీకు ఎలా ఉంది పరిస్థితి. 2011 కేసు పెట్టింది 10 అనుకుంటా సిబిఐ దర్యాప్తు జరిగింది 12 సంవత్సరాలు అయింది. వాయిదాలు పైన వాయిదాలు వేసుకుంటూ పోతున్నాడు. దాని ఇంకా ఏమర్థం ఉందో ఒకసారి ఆలోచించండి. ఏంటండి ఇప్పుడు ఒకటి అడుగుతున్నా నేను తప్పు చేయలేదు నేను కోర్టును ఆశ్రయించే హక్కు నాకుందా లేదా? కోర్టును ఆశ్రయించే హక్కు నాకుందా లేదా? మళ్ళీ ఆయన ఎందుకు తెచ్చుకోవట్లేదు స్టే? తప్పు చేయలేదు మేము వెళ్తున్నాం కోర్టుకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఇప్పుడు ఇప్పటికీ 6-7 కేసులు పెట్టారు 2019 తర్వాత. ఆయన ఎక్కడ స్టే తెచ్చుకోలేదా? ఏం చేస్తారు చేసుకోపోండి అన్నారు. నేను కూడా స్టే తెచ్చుకోలేదు 14 కేసులు ఉన్నాయి ఏం చేస్తారు చేయండి అని చెప్పిన. ఎవరు అడిగారమ్మా? అయ్యా పోలవరాన్ని నేను ఒక మాట అడుగుతా. అనిల్ యాదవ్ గారు మంత్రి గారు మాజీ మంత్రి గారు ఆయన ఏమన్నాడు 2020లో పూర్తి చేస్తా అన్నాడు. అయిందా పోలవరం? 2021లో పూర్తి చేస్తా అన్నాడు. అయిందా పోలవరం? ఇప్పుడైతే నన్ను ఏం అడగద్దు నేను మంత్రి కాదు కదా అంటాడు. మళ్ళీ ఆ రోజు ఎందుకు హామీచ్చాడు? ఇప్పుడు కొత్త ఆయన వచ్చాడు అరగంటనో పావుగంట మనిషి ఆయన వచ్చి అంటాడు ఆయన సబ్జెక్టు తెలియదు టీఎంసీ అంటే ఏంటో అంతకనే తెలియదు. ఆయన ఇప్పుడు వచ్చి పోలవరం ఎందుకు అవ్వలేదంటే తెలుగుదేశం పార్టీ అంటారు. మళ్ళీ మీరేం చేశారా 3 సంవత్సరాలు గాడిదలు కాశారా ఎంపీ గారు 3 సంవత్సరాలు? మీ చేతకంతనం వల్లే అమరావతి ఆగిపోయింది మీ చేతకంతనం వల్లే పోలవరం ఎత్తిపోయింది. ఇప్పుడు పోలవరం సింపుల్ గా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దానికన్నా ఏలా అదే తెలుగుదేశం పార్టీ కానీ అధికారంలోకి వచ్చింటే ఇప్పటికీ పోలవరం అనేది గ్రావిటీ ద్వారా శ్రీకాకుళం వరకు నీళ్ళలేదు. మేము ఇంజనీర్లు రమ్మని చెప్పండి మేము సమాధానం చెప్తాం నో ప్రాబ్లం. ఇప్పుడు అది కాదండి అరగంట మంత్రికి అవగాహన తక్కువ అమ్మా సబ్జెక్ట్ తెలియదు. నేను అడుగుతున్నా 3 సంవత్సరాలు మీరు ఎందుకు కట్టలేదు? ఓకే అదే కాపర్గా మీరు ఎందుకు కట్టలే అగ్రీ చలో. ఏం ఒక్క నిమిషం 3 సంవత్సరాలు ఏం చేసినావు నువ్వు? ఏం చేశాడు మీ ముఖ్యమంత్రి?
అడుగుతున్నా స్ట్రైట్ గా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ 10 లక్షలు ఇస్తాడు. అవునా కాదా? నువ్వే చెప్తుమ్ముడు. మళ్ళీ ఎందుకు ఇవ్వట్లే ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ 10 లక్షలు? ఇప్పుడు వాళ్ళ తండ్రి లక్షన్నరకు తీసుకున్న భూమి కూడా 5 లక్షలు ఇస్తాడు. 4.5 లక్షలు 5 లక్షలు అనుకుంటా. ఏమైంది అది? ఎందుకు ఇవ్వట్లే 5 లక్షలు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్యాకేజ్ ఇప్పుడు ఇస్తున్నాడు జగన్. అది కూడా ఆరా కూడా దానిపైన కూడా పెద్ద కుంభకోణం జరిగింది కదా. నేను రాస్తా విజిలెన్స్ కి సస్పెండ్ కూడా అయ్యాడు తహసీల్దార్. నేను ఆ రోజు పర్యటన చేసిన నేను రాశాను. అయ్యా నేను ఇంజనీరింగ్ కాదయ్యా, నేను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రిగా చేశా. ఒక నిమిషం, ఈ 3 సబ్జెక్టులు నేను అడుగు, సమాధానం చెప్తాను. తెలియని సబ్జెక్టు పైన నేను తెలుసుకుని సమాధానం చెప్తాను. ఒక నిమిషం, ఎవరు చెప్పారు మేము పరిశ్రమలు తీసుకురాలేదని? జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? ప్రకటనలకు అయ్యా అయ్యో బాబాయ్, అంటే ఒక ముఖ్యమంత్రి ఎంత అబద్ధాలు బాగా చెప్తాడు నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? అది మాకు రాని విద్య. అంటే అబద్ధం కూడా ఎంత బాగా చెప్తాడంటే, ఎందుకు ఇది ఒక అబద్ధం అంటున్నానంటే, మాజీ మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు కౌన్సిల్లో వాళ్ళ సభ్యులు వేసిన ప్రశ్నకే 1000 పరిశ్రమలు వచ్చినాయి, 1000 కోట్లు పెట్టుబడి వచ్చింది, 540,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని వాళ్ళే చెప్తాం జరిగింది. ఇప్పుడు నేను సూటిగా అడుగుతున్నాను ప్రశ్న, కియా ఎవరు తీసుకొచ్చాడు అబ్బా? కియా ఎవరు తీసుకొచ్చాడు? టీసీఎల్ ఎవరు తీసుకొచ్చాడు? ఫాక్స్కాన్ ఎవరు తీసుకొచ్చారు? హెచ్సిఎల్ ఎవరు తీసుకొచ్చాడు? అదానీ డేటా సెంటర్ ఎవరు తీసుకొచ్చినారు? సెల్కాన్ ఎవరు తీసుకొచ్చాడు? మైక్రోమాక్స్ ఎవరు తీసుకొచ్చినాడు? అపోలో టైర్స్ ఎవరు తీసుకొచ్చాడు? హీరో మోటార్స్ ఎవరు తీసుకొచ్చాడు? ఇంకా చెప్పంటావా? ఇంకా చెప్పంటావా? ఓకే, ఇవన్నీ మేము తీసుకొచ్చాం. ఒక్క నిమిషమ్మా, ఇవన్నీ ఒక్క నిమిషమ్మా, ఇవన్నీ మేము తీసుకొచ్చాం. మీరు చేసిన ఎంత తెలుసా? చంద్రబాబు నాయుడు గారు 2004లో తీసుకొచ్చిన హెచ్ఎస్బీసీని మీరు పంపించేశారు వైజాగ్ నుంచి. హెచ్ఎస్బీసీని మీరు పంపించేశారు. అదానీ డేటా సెంటర్ 1 లక్ష కోట్ల పెట్టుబడి ఆ పరిశ్రమని పంపించేశారు. ఫైబర్ గ్రిడ్ని మూసే విధంగా చేశారు మీ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి. ఆయన అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి డావోస్కి వెళ్ళి ఏం చెప్తాడు? మీ రాజధాని ఎక్కడుందంటే ఏం చెప్తాడా? అడుగుతున్నా, నాకే తెలియదు అంటాడా? అంటే ఇడుపులపాయ అంటాడు రాజధాని ఏదండి? పీపీఎల్ ఎందుకు క్యాన్సిల్ చేశారు అని అడిగితే ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు దశాబ్దాలుగా ఉన్న పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రంలో నీటి పన్ను 2 రూపాయలు ఉండేది 120 రూపాయలకి చేశారండి. అంటే 60 సార్లు పెంచినారు. దాని గురించి అడిగితే ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు పవర్ హాలిడేస్ మీరు మీ రాష్ట్రంలో ప్రకటిస్తున్నారే, మళ్ళీ మాకు 24 గంటలు కరెంటు కావాలంటే ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? అందుకే మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆయన ఆయన మంత్రులు కూర్చుని అక్కడ వైకాపా పాలిట్ బ్యూరో మీటింగ్ లాగా ఉంది. అక్కడ ఎవడొచ్చి కలవట్లా, ఏం చేయాలో తెలియదు, పెద్ద రూమ్కి డబ్బులు కట్టేసినాము, ప్రైవేట్ విమానంలో వెళ్ళిపోయాము, కుటుంబ సభ్యులందరినీ పట్టుకెళ్ళాము, ఇప్పుడు ఏం చేయాలో తెలియదు, వాళ్ళ వాళ్ళకి వచ్చిన ఆడుకుంటున్నారు. అయ్యే విషయాలు బయటకు వచ్చినాయి. ఆయన గత 24 గంటలు కలిసిన ఏకైక పారిశ్రామికవేత్త అదాని. అదాని గారు కలిసేదానికి ఆయన అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లే. ఈయన ఢిల్లీకి వెళ్ళి చాలా రమ్మంటే వస్తారు. ఈయన డావోస్ వరకు వెళ్ళాల్సిన అవసరం లే. అట్లనే ఉందండి పరిస్థితి. నేను అడిగిన ప్రశ్న ముందు సమాధానం చెప్పమని, ఏ పారిశ్రామికవేత్త అయినా పెట్టుబడి పెట్టే ముందు ఈ ప్రశ్నలు అడుగుతాడు. నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు కదా. అందుకే ఇప్పుడు పాలిట్ బ్యూరో మీటింగ్ లో అది ఉంది. అటు బుర్రకత్త బుగ్గన్న ఉన్నాడు ఒక పక్కన, ఇంకో పక్కన కొత్త మంత్రి గారు, ఆయన పేరు కూడా తెలియదు. ఆయన రోజుకో మంత్రి మారుతున్నాడు. ఎవరు ఐటీ ఐటీ ఇండస్ట్రీస్ ఒక ఆయన కొత్త ఆయన వచ్చాడు. ఇవో నాకు పేరు కూడా తెలియదు. ఆయన ఏదో వచ్చిన అడుగు కూర్చుంటున్నాడు. ఆయన ఇప్పటికో అమర్నాథ్ గారు అంట. ఆయన ఇప్పటికీ కనీసం ఐటీ పరిశ్రమలు యజమానిత కలవలేదు. ఆంధ్ర రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ సంస్థలు ఏదైతే పెట్టుబడులు పెట్టినా వాళ్ళని కూడా కలవలేదు. ఆయన బిజీగా డావోస్ ఉన్నాడు. మళ్ళీ అందరు బ్లూ సూట్ వేసుకోవాలబ్బా, నీకు చూసినా? బ్లాక్ సూట్ కూడా కాదు, అందరు బ్లూయే. అంటే అక్కడ కూడా అంత వైకాపు రంగులే ఉండాల, అందుకే బ్లూ సూట్. అంటే గ్రీన్ షర్ట్ దొరికినట్లేదు, అది కూడా వేసుకున్నారేమో అక్కడ. అట్లా ఉంది పరిస్థితి. ఇంకా అడుగుతున్నాను, ఇప్పుడు ముఖ్యమంత్రి గతంలో ఇదే అరగంట మంత్రి ఏమన్నాడు? డావోస్కి ఎందుకు వెళ్ళాలి, డావోస్కి వెళ్తే ఏంటి, డావోస్లో పీకేది ఏంటి అన్నాడు. మళ్ళీ మీరు మీ ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళాడు? నేను అందుకే చెప్పినా,
జగన్ చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి ఒక్కటి ఫాలో అవ్వాల్సిన జగన్మోహన్ రెడ్డి పీపీఎల్ అవినీతి జరిగిందన్నారు అదే సంస్థలో ఇప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నాడు కదా అంటే పీపీఎల్ అవినీతి జరిగినట్టే జరగలేదు కదా డావోస్ ఎందుకన్నాడు మేము 5 సంవత్సరాలు ఇలా నేను మంత్రిగా 2 సంవత్సరాలు ఇలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కదా 3 సంవత్సరాల తర్వాత నేను చేసినే చేయాలి జగన్మోహన్ రెడ్డికి ఆప్షన్ లేదు ఎందుకంటే ఏనాడు మేము తప్పు చేయలేదు ఏనాడు సొంత ప్రయోజనాల కోసం మేము రాష్ట్రాన్ని తాకట్టు పెట్టలేదు.